నిజం వెంబడి మా ప్రయాణం. రైతే మా మొదటి ప్రాధాన్యత. సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలపై నిజాయితీ ఊపిరిగా నిబద్ధత లక్ష్యంగా సమాజ హితమై ఆత్మ గౌరవ ఎజెండాగా సర్వతోముఖాభివృద్ధి దిశగా వాస్తవానికి ప్రతిరూపం. మీ వెంటే మేముంటాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లపై కలెక్టర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అఖిలపక్షం పార్టీలు సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 5 ఏళ్లలో 100 ఎకరాల్లో వెంచర్లు వేశారని, సుమారు 48,000 గజాల లేఅవుట్ల భూములను ఆక్రమించారని, గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫిర్యాదు చేసిన అక్రమ అమ్మకదారులపై చర్యలు తీసుకోవడం లేదంటూ అఖిలపక్ష పార్టీలు సమావేశం నిర్వహించాయి. అక్రమ అమ్మకదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలంటూ హుజూర్ నగర్ పట్టణ బంధుకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఈ రోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రోజు హుజూర్ నగర్ పట్టణంలో సంపూర్ణ బంద్ జరగడం జరిగింది. ఈ బంద్కు వ్యాపార, వర్తక, విద్యా సంస్థలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు అఖిలపక్ష పార్టీల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ బంద్కు గల కారణం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్ల రూపంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కమిషనరు మూకుమ్మడిగా మున్సిపల్ స్థలాలను ఆక్రమణకు గురి చేసి వారు అమ్ముకోవడం జరిగిందని మన 3-4 రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం రూపంలో జరిగినటువంటి అక్రమాలపై పూర్తి ఒక ఆధారాలతో సహా కలెక్టర్ కు మనం అఖిలపక్ష పార్టీల ద్వారా అప్పచెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ మున్సిపాలిటీ మీద సమగ్ర విచారణ చేయమని చెప్పినా గాని మున్సిపాలిటీ అధికారులు 5 రోజుల సంతి నిమ్మకు నీరెట్టినట్టు ఉండటం వల్ల ఈ రోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అఖిలపక్ష పార్టీలందరూ మూకుమ్మడిగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో బంధువు పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ 2-3 నెలల క్రితమే 206 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 2,000 గజాలు సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్నటువంటి 5,800 గజాలకు సుమారు 50 ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి అని పూర్తి ఆధారాలతో అప్పచెప్పడం జరిగింది. ఈ పోరాటం గతంలోనే సంవత్సరం సంది ఈ మున్సిపాలిటీలో 2014 ముందు 46,000 గజాలు ఛార్జీ లిస్టు ద్వారా అప్పచెప్పారు. తర్వాత నగర పంచాయతీ అయిన తర్వాత 14 నుంచి 19 కాలంలో 100 ఎకరాలు లేఅవుట్లు పెట్టడం జరిగింది. ఆ 100 ఎకరాల్లో 10 ఎకరాల వరకు ప్రభుత్వానికి అప్పచెప్తే వాటిని కూడా అన్యక్రాంతం చేశారని మనం ప్రభుత్వానికి వివరిస్తే ప్రభుత్వం అప్పుడు గౌరవ కేటీఆర్ గారు వెంటనే స్పందించి ఆర్డీఓ స్థాయి వ్యక్తితో విచారణ జరిపించి హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్లు అక్రమాలు జరిగాయని, లేఅవుట్లో ఉన్నటువంటి అద్దురాలను కూడా తొలగించడం జరిగినటువంటి సందర్భాలు మనం పత్రికల్లో చూశాం. కానీ మరి అధికారంలో ఉన్నటువంటి చైర్మన్ టీఆర్ఎస్ ను ఆ గౌరవ కేటీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి దాని మీద మన ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని మీద పక్కకు పడేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక ప్రజలకు ప్రభుత్వ ఆస్తులు తక్కువ అన్న ఉద్దేశంతో ఈ రోజు అఖిలపక్షం మొత్తం కూడా బయటకు వచ్చి రేపటి భావి భారత పౌరులకు అన్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశంతో రేపు ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి ఆటస్థలాలు కానీ ఎటువంటి దేవాలయాలు కానీ డివోషనల్ ప్లేసులు కట్టుకోవడానికి స్థలాలు లేక ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు.
కొండపల్లి ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చర్చిని నిర్మాణం చేయడంతో తిరుమలగిరి రెవెన్యూ శాఖ స్పందించి పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోవడం లేదని తిరుమలగిరి ఎమ్మెల్యే పండు తెలిపారు. బోయినపల్లి ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చర్చి నిర్మాణం చేయడంతో తిరుమలగిరి రెవెన్యూ శాఖ స్పందించి పలుమార్లు నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని తిరుమలగిరి ఎంఆర్ఓ పండు తెలిపారు. ఇక మీద ఎక్కడైనా ప్రభుత్వ భూములలో ఎవరైనా అక్రమ కట్టడాలు జరిపితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సిబ్బందితో డైలీ వాచ్ అండ్ విజిల్ కూడా చేయించడం జరుగుతుంది. మరి ఏ శాఖ పరంగా ఏ ప్రజలకు కానీ కమ్యూనిటీ పరంగా ఎవరికి ఏ రకమైన అవసరాలు వచ్చినా ప్రభుత్వం కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉంది. మేము అధికారులం కూడా ప్రభుత్వం అనుకూలంగా అంటే ప్రజలకు ఉపయోగపడే పనులను అతి త్వరలోనే వితిన్ టైం లోపల ప్రపోజ్ చేయడానికి పనిచేస్తూ ఉన్నాము. కానీ ఎవరికి భంగం కలగకుండా మనం ఇబ్బంది పెట్టకుండా సహకరించాలనేది నా మనవి. మరి ఎన్నో రకాలుగా ల్యాండ్ బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయి, డైలీ వాచ్ అండ్ విజిల్ చేసుకుంటూ మనం సిస్టంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఒకటి ఇల్లీగల్గా సెట్ చేయడం వలన మరి ప్రభుత్వ భూమిలో చేసుకోవడం జరిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము అలా కాదు. ఏ రకమైన మీ వంతు రిక్వెస్ట్ దరఖాస్తు చేసుకున్నచో మేము కూడా దాన్ని పరిశీలించి మరి మీకు కావాల్సిన విధంగా దాన్ని పరిశీలించిన తర్వాత పై అధికారులకు మేము రిపోర్ట్ చేస్తామని వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ముందుకొచ్చి అక్కడ దేవుని యొక్క నామకరణాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఫోటోలను కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. అలాగే దానికి వాళ్ళు కూడా సహకరించి నోటీస్ అనేది ప్రభుత్వ భూమి కాబట్టి మనం ఏం చేయడానికి లేదు చేయలేదు. మనం ఉన్న దాని మీద మనం చర్య తీసుకున్నాం. వాళ్ళు కూడా సహకరించారు, ఉన్న వాటికి తీసుకెళ్లారు. వాళ్ళు ఏ రకమైన మనవి రిక్వెస్ట్ పెట్టుకున్నా నేను మనం పరిశీలించి పై అధికారులను నేను రిపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మాది బోనపల్లి అండి, బోనపల్లి అంజయనగర్. మాది మేము గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మాత్రము 3 డేస్ నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓ వాళ్ళు. అసలు మేము 3 డేస్ నుంచి అయితే మాకు అసలు డే నైట్ ఇక్కడ ఉండిపోతున్నాం. అసలు మేము సండే ఫ్రైడే మాత్రమే ప్రేయర్ చేసుకుంటాం, కానీ ఇప్పుడైతే వాళ్ళు పెట్టే టార్చర్కి అయితే డే నైట్ ఇక్కడనే పడుకోవాల్సి వస్తుంది. మేము ఈయన ఉండవలసింది, మా కుటుంబంలో అందరం ఇంతమంది మీరు చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మరి వీళ్ళు ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం అవుతుంది అండి. ఒకసారి మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళాము, సార్ కూడా చెప్పారు, ఎంఆర్ఓ సార్కి మాకు ముంగటే మాట్లాడించాలి, స్పీకర్ ఆన్ చేసి కూడా మాట్లాడారు, మీరు ఒకసారి వెళ్ళకండి, వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, మందిరం అయిపోయింది కదా, మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారంటే కూడా వాళ్ళు వింటలేరు. ఇప్పుడు జేసీబీ తీసుకొచ్చారు, అయినా కానీ మా ప్రాణాలు పోవడానికైనా మేము రెడీగా ఉన్నాం మేము, కానీ ఇక్కడనే కూర్చోడానికి సిద్ధపడినాం అంతే. అందుగురించి దయచేసి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అంతే. ఇంకా మా ప్రాబ్లమ్స్ అంటే ఇక చర్చి నడుస్తుంది. మరి ఇక్కడ బస్తీ వాసులకు మాకు ఎలాంటి ఇబ్బందికరంగా అయితే మాకు లేదు, దేవుని మందిరం కాబట్టి మేము ఎక్కడ ఎలాంటి అబ్జెక్షన్ చేయట్లేదు. మరి ఇక్కడ బస్తీ వాసులు కూడా అందరూ సహకారంగానే మేము ఉన్నాం. మరి కానీ వాళ్ళను ఎందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారో, మరి ఎంఆర్ఓ నుంచి చాలా కోర్స్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఎందుకు అనేది మాకు ఎవరికైతే బస్తీ వాసులకు మాకు అర్థం కాలేదు. ఎవరి నుంచి ఆ ఫోర్స్ వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ మేమంతే బస్తీ వాసులుగా మాకు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా మేము ఇక్కడ సహకరిస్తున్నాం. మేమే వాళ్ళకు ఇక్కడ వేసుకోమని చెప్పినాం మా తరఫు నుంచి.
మరి అధికారులను కూడా అనేకులను కలిసిండ్రు, వాళ్ళు కూడా సహకారంగా చెప్పిండ్రు, అనుకూలంగానే చెప్పిండ్రు. కానీ అయినా కూడా మళ్ళీ ఇలా పోర్చి చేసి జేసీబీ తెచ్చి కూల్ చేస్తామని ఎంఆర్ఓ మరి తిరుమలగిరి ఎంఆర్ఓ వాళ్ళందరూ పోర్చి చేస్తున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీనికి అధికారులు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా మరి మనవి చేసుకుంటున్నాం. అందరూ అంగీకరించి ఎవరు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇక్కడ ఈ మందిరం నడవాలని మరి మేము మనస్ఫూర్తిగా సహకరిస్తాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ పంచమహరితహారం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ పంచమహరితహారం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. శాంతినగర్ హైస్కూల్లో బద్దం కోటిరెడ్డి కళావేదికపై మాట్లాడుతూ, మానవుని మనగణకు ఆక్సిజన్ ఎంతో అవసరమని, ఈ ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలు మనం కాపాడితే మనల్ని వృక్షాలు కాపాడతాయని, ఇది నిత్య సత్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాటిని కాపాడుతూ నాతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచే బాధ్యతను స్వీకరించే విధంగా చేస్తాను. ప్రతి నిమిషం పర్యావరణ స్పృహను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని అధికారాలున్నా మనకి సంతృప్తినిచ్చేది ఏంటి అని అంటే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వాటికి సార్థకత ఉంటుంది. ఆరోగ్యం కొని తెచ్చుకునేది కాదు, కాపాడుకునేది. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మంచి గాలి కావాలంటే ఆక్సిజన్ సెంటర్లో పోయి గంటకు 1,000 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ అనే పేరు మీద గాలిని పీల్చుకునే దుర్భరమైన పరిస్థితి మన దేశంలో రాష్ట్రంలో దాపురించింది. దేవుడు ప్రకృతి పరంగా మనకు ప్రసాదించిన వనరులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించి, ఆ వనరులను అన్నింటినీ మర్చిపోయి పక్కకు పెట్టి నాగరికత అనే పేరు మీద ఈరోజు యాంత్రిక జీవితాన్ని గడుపుతూ పెట్టుకోకపోవటం మూలాన ఈ 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. వర్షాలు సకాలంలో రావాలనంటే చెట్లుంటేనే సాధ్యం. సార్ ఒక మాట చెప్పండి సార్. ఖమ్మం జిల్లా పెనుబలి మండల కేంద్రంలోని రాథోని చెరువు ఒక పక్క నీళ్లు లేక వెలవెలబోతూ ఉంటే, మరోపక్క లింగకూడెం గ్రామంలోని డ్రైనేజీల్లో తీసిన పుడికెను ట్రాక్టర్లతో తీసుకొచ్చి చెరువులో పోస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాథోని చెరువు ఒక పక్క నీళ్లు లేక వెలవెలాపోతుంటే, మరోపక్క లింగంగూడె గ్రామంలోని డ్రైనేజీలో తీసిన పూడికను ట్రాక్టర్లతో తీసుకొచ్చి చెరువులో పోస్తున్నారు.
1,35,00,000తో మిషన్ కాకతీయ పనులు పూర్తి కాకముందే ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణమని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రాతోన చెరువులో వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా కోదాడ పట్టణంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. లేకుండా శిక్ష చేసినట్టు అక్కడ ఉంచారు. మన చూసిన తర్వాత ఏది ఏమైనా పర్వాలేదు, మున్సిపాలిటీ అప్పు చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏమంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మిషన్ భగీరథ నీళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా అక్కడ అణు ఉండే విధంగా శ్మశానాన్ని, అదే రకంగా నీటి వసతితో పాటు రోడ్లు, మౌలిక వసతులు, మురికి కాలువలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవకాశం టీఆర్ఎస్కు ఉంది. పార్టీని ఆశీర్వదించండి, తప్పకుండా ఈ తెలంగాణలో ముఖద్వారమైన కోదాడు నియోజకవర్గాన్ని అభివృద్ధికి మార్పేరుగా మారుదాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాల కంటే ముందు, మనకంటే ముందు కొత్తగా ఏర్పడి ఇప్పటికే 5 సంవత్సరాలైన ఈ రాష్ట్రం కంటే ముందు 28 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆ 28 రాష్ట్రాలు ఏర్పడి ఎంతో కాలమైనా అక్కడ జరగని అభివృద్ధి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేరే రాష్ట్రం వాళ్ళందరూ కూడా, దేశం రాష్ట్రం కూడా ఆలోచిస్తూ ఉంది, మాతోని సాధ్యం కాదు తెలంగాణలో ఏ రకంగా సాధ్యమవుతుంది కేసీఆర్ గారు చేయగలుగుతున్నారని. ఈరోజు 2016 రూపాయలు పెన్షన్ వృద్ధాప్యులకు ఏదైతే ఇస్తున్నామో అది ఈ దేశంలో ఎవరు ఇయ్యట్లే. మనం చూసే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టారు. ఎప్పుడో 200 రూపాయలు ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి గారు, దానికి 5 రెట్లు చేసి 1,000 రూపాయలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తుంది. అదే రకంగా వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తున్నాం. కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, రైతుకు ఒక గుంట భూమి ఉన్న రైతు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 100 ఎకరాలున్న ఆసాం వరకు 200,000 రూపాయలైనా వెనకాడకుండా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరాల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అని డబ్బులు ఇస్తూ ఉంది. ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే. ఈరోజు పెన్షన్ ఇవ్వడంతో పాటు గ్రామాలలో ఉపాధి కల్పించడంతో పాటు సామాన్యులకు అండగా ఉండాలనే ఆలోచనతోనే రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కలిగించాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది.
ఈ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. నిత్యం నిజం వెంబడి మా ప్రయాణం, రైతే మా మొదటి ప్రాధాన్యత. సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలపై నిజాయితీ ఊపిరిగా, నిబద్ధతే లక్ష్యంగా, సమాజ హితమై ఆత్మ గౌరవ ఎజెండాగా, సర్వతోముఖాభివృద్ధి దిశగా వాస్తవానికి ప్రతిరూపం. మీ వెంటే మేముంటాం.